పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్పీకర్ గా కొనసాగారు పోచారం శ్రీనివాస రెడ్డి. తెలంగాణ చరిత్రలో స్పీకర్ గా గెలిచిన దాఖలాలను స్పీకర్ కు సార్ చెప్పండి. ప్రజల విజయం, కార్యకర్తల విజయం, ప్రజల ఓట్లతో గెలవబడ్డటువంటి నేను, నా సొంత నిర్ణయం కాదు, ఇది విజయం కాదు, ప్రజల యొక్క విజయంగానే భావిస్తూ ఉన్నాను. కృషి చేసినటువంటి కార్యకర్తల యొక్క, నాయకుల యొక్క విజయంగా భావిస్తూ ఉన్నాను. రెండో ప్రశ్నకు సమాధానం, స్పీకర్గా ఎట్లా గెలవగలిగారు, చరిత్ర తిరిగి రాశారు కదా అని ఒక ప్రశ్న అడిగారు. ఎక్కడ రాజ్యాంగంలో స్పీకర్ అనుకునేవాడు ప్రజలతో కలవద్దు, ప్రజలతో మమేకం కావద్దు, ప్రజా సమస్యలు వినవద్దు, ప్రజలతో కూర్చుని మాట్లాడవద్దని ఎక్కడ రాజ్యాంగం లేదు. నేను యథావిధిగా స్పీకర్ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ప్రజలు ఉండేటువంటి మనిషిని కాబట్టి అది ప్రజలకు తెలుసు. పోచారం గారు ప్రజల మనిషి, స్పీకర్ అయినా ఏ పదవిలో ఉన్నా మా మనిషిగా భావించి వాళ్ళని గెలిపించారు. గతంలో స్పీకర్ ఓడిపోయారంటే అది వారి వ్యక్తిగత విషయం, నేను అన్నదాన్ని చెప్పదలుచుకోలేదు. నా విషయంలోకి వస్తే స్పీకర్ అయినా మంత్రి అయినా శాసనసభ్యుడైనా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి పదవి ఇది, నామినేట్ పదవి కావు ఇది, ప్రజలిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఇది. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాను. నేను ఇప్పటికి 8 సార్లు పోటీ చేశాను, 7 సార్లు గెలిచాను, ఒకసారి మాత్రమే ఓడిపోయాను. దానికి కారణం ఏంది? ప్రజల యొక్క ఆశీర్వాదమే, ప్రజాబలమే. నేను ఎంత చెప్పినప్పటికీ ప్రజలు లేనిది నేను లేను కదా, కార్యకర్తల బలం, వారి ఖుషి ఉంది. కాబట్టి ఈ విజయం వెనకాల ప్రజల యొక్క ఆశీర్వాదం, కార్యకర్తల ఖుషి ఉందని మేము మరొకసారి తెలియపరచుకుంటూ, స్పీకర్గా చరిత్ర తిరగడాయం అనేది అది మీరు అనుకుంటున్న భాష కానీ ఇది సహజమే. బహుశా గెలవకపోవచ్చు ఎక్కడైనా, ఇది నాకు ఒక విజయంగా భావిస్తా ఉన్నాను, గర్వంగా ఫీల్ అయ్యే విశ్వాసం ఉంది నాకు, ప్రజల విశ్వాసం ఉంది, ప్రజల పట్ల నాకు విశ్వాసం ఉంది, పరస్పరంగా ఒకరి పక్క ఒక విశ్వాసం ఉంది. కాబట్టి నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, తప్పనిసరిగా ఈసారి కూడా మళ్ళీ గెలుస్తానని చెప్పాను, అదే ఈరోజు పునరావృతమైంది. మీపైన పోటీ చేసిన అభ్యర్థులు వేరే ఇతర ప్రాంతాల నుండి వచ్చారు, మీరు ఇద్దరు ప్రశ్నలు చెప్పాలి. రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా వస్తున్న ఫలితాలు ఎట్లా చూసారు? చూడచ్చు, ఇది ప్రజల తీర్పు, ఇది ఎవరైనా కానీ ప్రజల తీర్పుకు శిరస్సు వహించాల్సిందే. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, పదవులు అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఇది ప్రజలిచ్చినటువంటి గడువును మనం ముగిసింది కాబట్టి కొంతమంది ఓడవచ్చు, కొంతమంది గెలవచ్చు. ఈ ప్రజా తీర్పు అనేది శాశ్వతంగా జన్మాంతరం ఉండే తీర్పు కాదు, ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, 5 ఏళ్ళకోసారి మారుతూ ఉంటుంది. 10 ఏళ్ళు బ్రహ్మాండం కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగించాం, ఎక్కడ ఏమాత్రం కూడా ఇంతమాత్రం లోటు లేదు. అన్ని రంగాలు ఇప్పటికని చెప్తున్నాను, నేను ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నా జీవితంలో నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, చాలామంది దగ్గర పనిచేశాను, మంత్రిగా చేశాను, ఎమ్మెల్యేగా చేశాను. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమం కొంచెం ఎప్పుడు జరగదు కూడా, జరగదు ఎవరి వల్ల కాదు కూడా. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎన్నికలప్పుడు మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి సరే చూద్దాం ఏమైతే ఏం జరుగుతుంది, కర్ణాటక ఏమైంది తెలుస్తూనే ఉంది, ఇక్కడ కూడా చూద్దాం, లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారి యొక్క నాయకత్వం ఓడలేదు, కేసీఆర్ గెలిచారు, కేసీఆర్ ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు. ఇది తాత్కాలికమైనటువంటి ఓటమి తప్పితే శాశ్వత ఓటమి కాదన్నది నా భావన. నేను ఇప్పుడే బయటకు వచ్చాను, ఎన్ని గెలిచినో తెలియదు నాకు, ఎప్పుడే అన్నారు 2 గెలిచినాయని. ఈ 2 కూడా గెలిచినటువంటి స్థానాలు కూడా ప్రజల యొక్క అభిష్టం మేరకు మేము పనిచేసాం కాబట్టి, గ్రామాలలో మౌలిక సదుపాయాలు కలిగించాం కాబట్టి, ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాల్గొన్నాం కాబట్టి, ఎల్లవేళ్ళ ప్రజలతోనే ఉన్నాం కాబట్టి నేను గెలిచాం. మిగతా వాళ్ళు లేరని కాదు, వారు ఉన్నారు, కానీ ప్రజలు ఒక్కొక్కసారి ఒక తీర్పు ఇస్తుంటారు, నచ్చిన వారికి గెలిపించుకుంటారు, కొంతమంది తప్పు చేయని వారు కూడా శిక్షించబడ్డారు, వాళ్ళ ఇష్టం అది. నచ్చలే ఆయన క్యాండిడేట్, తప్పు చేయాలని ఏం లేదు, ప్రజలు నచ్చకపోతే తీసి బయట తీసుకొడతారు. ఏ పార్టీ వారైనా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి,
గెలిచినంత మాత్రాన ఏదో మేము అయిపోయింది, మేము ఇక మేము వీరులం శూరులం అనుకుంటే అది కుదరదు. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, ప్రజలకు సేవలు అందించాలి, రాష్ట్రానికి కాన్షియస్ డెవలప్ చేయాలి, ఆ విధంగా గ్రామాలు డెవలప్ చేయాలి, ప్రజల కష్టాలను తీర్చాలి. అన్ని రంగాల్లో కాన్షియస్ డెవలప్ చేసినప్పుడే ప్రజలు ఆదరిస్తారు. మాకు అదే జరిగింది. ఇవాళ ఇన్ని ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా నా కాన్షియస్లో ఈ వయసులో కూడా నాకు ప్రజలు గెలిపించారు. నాకు కాస్త శారీరకంగా కొంత బలహీనత ఉన్నా ప్రజలు తెలుసు శ్రీనివాసరెడ్డి గారు కుసన జాగాలని పనిచేస్తాడు, అనుభవం ఉంది, మంచి వ్యక్తి అని గెలిపించారు. ఎందుకు గెలిపించారు? నేను చేసేటటువంటి పనులు వాళ్ళ కళ్ళ కనబడుతూ ఉన్నాయి, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి ప్రజానాయకుడు, ప్రజాప్రతినిధి. మొత్తానికి చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ చూసుకుంటే రెండు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే స్పీకర్గా పనిచేసిన వ్యక్తులు ఎక్కడ కూడా గెలిచిన దాఖలాలు లేవు. అదే ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి మూడవసారి ఎన్నికలు జరిగాయి. స్పీకర్గా పోటీ చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రజల్లో ఉన్నాను, ప్రజల అభిష్టం మేరకే ఎంతో అభివృద్ధి చేశాను, అందుకే నన్ను ప్రజలు గెలిపించారని చెప్పి స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.